వరంగల్ జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఒకరేమో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తుంటే మరొకరు ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ఎవరా ఇద్దరు నేతలు? ఏమిటా ఆధిపత్య పోరు అనుకుంటున్నారా? అయితే బ్యాక్డోర్ పాలిటిక్స్ లో చూడండి. జిల్లా అధికార టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటిది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుడు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయాల్లో కాకలు తిరిగిన నేతలు వరంగల్ జిల్లా టీఆర్ఎస్ లో ఉన్నారు. కానీ ఈ నేతలే ఇప్పుడు అధికార టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారారు. ఒకరంటే మరొకరికి పడదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ వర్గ విభేదాలతో సతమతమవుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నేతలకు ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు పరుగులు పెట్టించడంతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకుపోవాల్సిన ఇద్దరు మంత్రులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎవరికి వారే యమునా తీరే చందంగా ఉంటున్నారని టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నెలకొంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుత కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా మహిళ కోటాలో సత్యవతి రాథోడ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఇద్దరు తెలుగుదేశం నేపథ్యం ఉన్నవారే. ఒక రకంగా దయాకర్ రావు శిష్యరికంలో సత్యవతి రాథోడ్ రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి మంత్రులుగా పనిచేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటే మంత్రిగా తన ఉనికిని కాపాడుకునేందుకు సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తోందని ప్రచారం ఉంది. దీనితో ఇద్దరు మంత్రుల మధ్య పొసగడం లేదనే భావన టీఆర్ఎస్ క్యాడర్లో నెలకొంది. ఇది గమనించిన అధిష్టానం వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇన్ఛార్జిగా, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు సత్యవతి రాథోడ్ ను ఇన్ఛార్జిగా నియమించింది. అయినప్పటికీ ఒకరు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలో మరొకరు వేలు పెడుతూ రాజకీయ గందరగోళం సృష్టిస్తున్నారని పార్టీ శ్రేణులు వాపోతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర రావుతో సమానంగా రాజకీయాలు నడిపిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, గండ్రా వెంకటరమణారెడ్డి, ముతిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి మరికొంతమంది నేతలు మంత్రి సత్యవతి రాథోడ్కు ప్రాధాన్యత ఇస్తూ తమ తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు పిలుస్తున్నారనే ప్రచారం ఉంది. ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చెల్లా ధర్మారెడ్డి, డాక్టర్ రాజయ్య, శంకర్ నాయక్, రెడ్యానాయక్, ఇతర నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆయా నియోజకవర్గాల్లో జరిగే ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు పిలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ రెండుగా తయారవుతుందని చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కేడర్ అంతా కలిసికట్టుగా ఉండేలా చూడాల్సిన మంత్రులు అందుకు భిన్నంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని పార్టీ కేడర్ ప్రశ్నిస్తోంది.